టాలీవుడ్ ఎంటైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 88.6 కోట్ల వరకు షేర్ అందుకుని సంచలన రికార్డుల వైపు అడుగులేస్తున్న విషయం తెలిసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున అడుగు పెట్టిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో రన్ అవ్వగా ఆల్మోస్ట్ సినిమా ఓపెనింగ్స్ 8వ రోజు లెవెల్ లో ఉండటంతో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అనుకున్నట్లుగానే ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో 8వ రోజు రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రన్ అయినట్లు సమాచారం. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆల్మోస్ట్ 35% to 40% ఆక్యుపెన్సీని ఓవరాల్ గా సొంతం చేసుకుంది ఈ సినిమా. 2 కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ రేంజ్ లో హోల్డ్ చేసి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో దూసుకుపోతున్న అరవింద సమేత వీర రాఘవ నైట్ షోలలో కూడా ఇదే జోరును కొనసాగిస్తే బాక్సాఫీస్ దగ్గర 10వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూలను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మినిమం లో మినిమం 2.5 కోట్ల షేర్ కన్ఫర్మ్ అవ్వగా సినిమా జోరు చూస్తుంటే 2.8 కోట్ల నుంచి 3 కోట్ల రేంజ్ లో వసూలను అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మొత్తం మీద 10వ రోజున ఎలాంటి వసూలను సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక హలో గురు ప్రేమ కోసమే 2 రోజుల్లో 8.67 కోట్ల షేర్ను వసూలు చేయగా 3వ రోజు ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 3 కోట్లకు అటు ఇటుగా షేర్ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక విశాల్ నటించిన 19 కోటి సినిమా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ 3వ రోజు కూడా 1 కోటికి అటు ఇటుగా షేర్ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుండటం విశేషం. ఓవరాల్ గా 3 సినిమాల జోడు దసరా వీకెండ్ లో శనివారం కూడా కొనసాగడం విశేషమని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ గా 10వ రోజున ఎలాంటి వసూలను సాధిస్తుందో. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.